హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. కేహెచ్ టీవీకి స్వాగతం. దలాల్ స్ట్రీట్ కు దీపావళి పండుగ ముందే వచ్చేసినట్లుంది. కార్పొరేట్ రంగానికి పన్నుల విషయంలో ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో దేశీయ మార్కెట్లలో లాభాల మోత మోగింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూపాయలు 500,000 కోట్ల పైనే పెరిగింది. గురువారం నాటి ముగింపు ప్రకారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ విలువ 138.54 లక్షల కోట్లుగా ఉంది. అయితే దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నులు తగ్గిస్తూ ఈ విషయం 11 గంటల ప్రాంతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన వెంటనే మార్కెట్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. ఫలితంగా బిఎస్సి మార్కెట్ విలువ 143.45 లక్షల కోట్లకు పెరిగింది. అంటే కేవలం గంట వ్యవధిలోనే మదుపర్ల సంపద 500,000 కోట్ల పైన పెరిగింది. అటు నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవుతుంది. గడిచిన దశాబ్ద కాలంలో నిఫ్టీ ఒక్కరోజులో ఇంత భారీగా లాభం సంపాదించటం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 1778 పాయింట్ల లాభాలతో 37872 వద్ద, నిఫ్టీ 524 పాయింట్ల లాభంతో 11229 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.